ఫంక్షన్ సందర్భంగా రే 18వ తేదీ రిలీజ్ అవబోతున్న ఈ కైట్ గాడికి ఇంత మంచి సంగీతం ఇచ్చి ప్లాటినం డిస్క్ రావడానికి కారణకుడైన ముఖ్య సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తేజస్ పర్టిక్యులర్ గా తన హీరోయే గాని ముందు పాటలు బాగున్నాయా లేదా బాగా చేయించు అని చెప్పి కిట్టు పక్కనే ఉంటూ వెంకటేష్ గారిని ఇంకా బాగా ఖర్చు పెట్టండి బ్రహ్మాండమైన పిక్చర్ తీయండి నేను పెద్ద హీరో అవ్వాలని ఆయన్ని ప్రోత్సహిస్తూ ఓ మంచి సినిమా బ్రహ్మాండమైన చేజ్ ఇట్స్ ఎ రన్ సినిమా చాలా మంచి సినిమా తీశారు మంచి కెమెరామెన్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మంచి యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో ఈ సినిమా కిట్టు నల్లూరి చాలా బాగా తీశారు నేను చూసా సినిమా రేపు 18th రిలీజ్ అవుతున్న ఈ సినిమా డెఫినెట్ గా మంచి పాటలతో కిట్టు గారి మంచి డైరెక్షన్ తో ఈ తేజస్ తేజస్ యొక్క ఎనర్జీ పక్కనే అమ్మాయి కనపడగానే చాలా ఎక్కువ ఎనర్జీ తో చెలరేగిపోయి వాళ్ళిద్దరూ చాలా చక్కగా చక్కని జంటగా కుదిరారు ఈ సినిమాలో తీసుకున్నందుకు చాలా హ్యాపీ అండ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి మీరందరూ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి మంచి డబ్బులు తెచ్చిపెడతారని ఆశిస్తున్నాను ఈ సినిమా అండ్ మా హీరో తేజ్కి పెద్ద హిట్ రావాలి అండ్ హీరో హీరోయిన్ అందరికీ అండ్ కిట్టు ఈ సినిమాతో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను హీరో ఆఫ్ ది డే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ మాది కూడా త్వరలో ఈ కేటు గారు దీనికి కథ 18th తర్వాత మనకి మేము కూడా సక్సెస్ దీంట్లో సార్ మాది కూడా యాక్టర్ల పరంగా ఈరోజు మీ డిస్క్ ఫంక్షన్ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కంగ్రాట్స్ సరే మీ ఫంక్షన్ మీరు చేసుకున్నారు మా ఫంక్షన్ యాక్టర్స్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మీ ముందుకు వచ్చి మీ అందరి అభిమానంతో మీ అందరు చూసి డెఫినెట్గా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాం ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆర్టిస్టులు కూడా చక్కగా షీల్డ్ ఇంకోటి కేటుగాళ్ళం అనుకుంటూ మేము కూడా వస్తాం హోల్ టీమ్కి కేటుగా టీమ్కి నాతో కో యాక్టర్స్ ఎవరైతే మిగతా వాళ్ళు అజయ్ వీళ్ళు అంత చాలామంది యాక్ట్ చేశారు వాళ్ళందరికీ ప్లస్ టెక్నీషియన్స్ అందరికీ బిగ్ కంగ్రాట్స్ దర్శకుడు కిట్టు బాగా కష్టపడి అయితే కష్టపడకుండా ఏది అంత సులువుగా రాదు మేము కష్టపడ్డాం కానీ ఇష్టంతో కష్టపడ్డాం మీరు ఇష్టపడేలా చేస్తాం అది కేటుగాడి సినిమా మీరందరూ చూసి డెఫినెట్గా ఆదరిస్తారని ఆశిస్తూ వెంకటేష్ గారికి మెయిన్గా కంగ్రాట్ సార్ ఎందుకంటే హీఈస్ ది బ్యాక్ బోన్ బ్యాక్ పిల్లర్ ఎన్ని వచ్చినా ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ ఎక్కడ వెనకాడలేదు ఆయన హీ స్టుడ్ బై అండ్ ఒకటి ఒక నమ్మకంతో వెళ్తాం అంటాం కదండి షీస్ వన్ హీరోయిన్ తెలుగు హీరోయిన్ తెలుగు మాట్లాడుతూ చక్కగా కాకపోతే అప్పుడప్పుడు అంటే డోంట్ ఫీల్ బ్యాడ్ మాకింగ్ ఊరికే సరదాగా జనాల కోసం అది నాకు ఇప్పుడు అన్నట్టుగా అప్పుడప్పుడు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతుంది కానీ బట్ డైలాగులు మాత్రం చాలా బాగా చెప్పింది తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది అండ్ అంటే బేసిక్గా మగపిల్లలు ఏంటంటే మగవాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా పరిగెత్తడం దూకేయడం అని చేయగలుగుతాం బట్ అమ్మాయి కూడా తేజస్తో పాటు ఈక్వల్గా పరిగెత్తింది సినిమాలో చేజుల్లో పడింది చాలా కష్టాలు పడింది అండ్ వెల్ డన్ షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ షీ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ 18th రిలీజ్ వెరీ హ్యాపీ కానీ దానికంటే ఎక్కువ టెన్షన్గా ఉంది బాగా వచ్చింది మేము మాకు నమ్మకంగా ఉంది వెరీ హ్యాపీ ఆడియో సూపర్ హిట్ అయింది సాయి కార్తీక్ మ్యూజిక్ రిటర్న్ ప్లాటినం ఫంక్షన్ అవుతుంది సో 18th రిలీజ్ చూడండి తప్పకుండా మా ప్రొడ్యూసర్కి చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఆడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ బేసిక్లీ ఇది నా డెబ్యూ మూవీ సో నాకు చాలా క్రూషియల్ ఇది అండ్ అందరూ బాగానే చేశాను అనుకుంటున్నాను రిసీవింగ్ ఎలా ఉంటుందో చూడాలి ప్రెస్ నుంచి వచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ చాలా మంచి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు బికాజ్ నేను ఎప్పుడు అదే చూస్తుంటా బికాజ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీ అంటే ఎక్కువ ఎక్కడ కనిపిస్తే చూస్తూ ఉంటాను సో ఆ విధంగా కూడా చాలా థ్యాంక్ యూ అండ్ 18th మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా కంటిన్యూస్లీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఆ రోజు కూడా చేయండి అండ్ ఫింగర్స్ క్రాస్డ్ థ్యాంక్ యూ
ఎవరైతే సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చెప్తున్నాను, ఏదైతే నమ్మకంతో మేము చెప్తున్నాం ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అని, ఆ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి సినిమా ఎండింగ్ బయటకు వచ్చేసేటప్పుడు కూడా అదే నవ్వుకుంటూ వెళ్తారు. సో ప్రామిస్ చే చెప్తున్నా, సినిమా కంపల్సరీగా 100% అందరికి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. థ్యాంక్స్. ఈ మూవీ చూసి మా అందరినీ ఎంటైర్ కేరళ టీంను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియలీ హోల్ హార్టెడ్గా కిట్టు గారు చెప్పినట్టు కేవలం ప్రెస్ వాళ్ళు దీన్ని పల్లకి ఎత్తి మోశారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంకటేష్ బల్సాని గారి అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్, మేము చేస్తున్న తొలి ప్రయత్నం సక్సెస్ అయితే ఖచ్చితంగా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ భవిష్యత్తులో సినిమా ఫీల్డ్లో నిలబడడానికి ప్రోత్సహించిన వాళ్ళు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళే అవుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్. అండ్ ఇందులో మేజర్ హైలైట్ ఈ సినిమాలో మ్యూజిక్, దానికి డిజర్వింగ్ పొజిషన్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వచ్చినందుకు ఆయన సాయి కార్తిక్ గారిని అభినందిస్తున్నాను.